సో చూసారు కదా వాష్ చేసుకొని వచ్చాను, అసలు స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉందండి, లైక్ యూ కెన్ సీ దే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనమాట, ఎందుకంటే నా ఛానల్లో ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారు అండ్ ఆయిలీ స్కిన్ కోసం ఏదైనా క్రీమ్ అలా చూపించండి అని. సో అందుకని మేజర్గా, సో చూసారు కదా నాకు కూడా ఒక పింపుల్ వచ్చిందనమాట, సో ఎవ్రీ మంత్ ఒకటి వస్తుంది, సో ఆ ఒకటి ఇదే. సో స్పెషల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం ఒక రొటీన్ చూపిస్తున్నాను. ఈ రొటీన్ని మీరు 3 డేస్ ఫాలో అయ్యి చూడండి, కంపల్సరీ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇది ఎక్కువ యాక్నీ పింపుల్స్ అట్లా ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను చిన్న చిన్న స్టెప్స్, చిన్న చిన్న క్లూస్ అవి చెప్తూ ఉంటానన్నమాట త్రూ అవుట్ ది ప్రాసెస్. సో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే పింపుల్స్ కదా ఇట్లా రుద్దేస్తే అదంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ని కేర్ఫుల్గా విని కేర్ఫుల్గా చేయడానికి ట్రై చేయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ని టర్న్ ఆన్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ ఎలా చేయాలని చూపిస్తాను. సో మనకి ఈ ప్రాసెస్ మొత్తానికి మేజర్గా కావాల్సింది ఏంటంటే నీమ్ లీవ్స్ అన్నమాట. సో వీటిని నేను ఫ్రెష్గా తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాము. సో నీమ్ జ్యూస్ వచ్చేసి మనకి ఇందులో మేజర్ ఇంగ్రీడియంట్. సో మామూలుగా ఏంటంటే నీమ్ వచ్చేసి అంటే వేపాకులు వచ్చేసి దాంట్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో అందుకని మనం ఎప్పుడన్నా దీంట్లో పింపుల్స్ కోసం అట్లా యూజ్ చేసినప్పుడు, అప్లై చేసినప్పుడు యాజ్ అ టోనర్గా యూజ్ చేయొచ్చు, యాజ్ అ క్రీమ్గా యూజ్ చేయొచ్చు, యాజ్ అ సిరమ్గా యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఫేస్ మీద ఉన్న యాక్నీ కానీ లేదంటే స్కార్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఇలాంటివన్నీ క్యూర్ అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ నీమ్ వాటర్ని మీరు యూజ్ చేయకండి, దాంతో ఏదో ఒకటి మిక్స్ చేసి యూజ్ చేయాలి. ఎందుకంటే ఇందులో రిచ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి స్కిన్ మీద బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా చూసి ఎలా చేసామని చెప్పేసి చూసి దాన్ని బట్టి యూజ్ చేస్తే ఇది మీ స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేసి మీ స్కిన్ని చాలా క్లియర్గా ఉంచుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు నేను అది మనం స్క్వీజ్ చేసుకున్నాక లెఫ్ట్ ఓవర్ వచ్చింది కదా, దీన్ని తీసుకున్నాను అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం షుగర్ యూజ్ చేస్తున్నాం. నేను చెప్పాను కదా నీమ్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా అప్లై చేయకూడదు. సో దీంట్లో షుగర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. సో దీన్ని బాడీ స్క్రబ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫేస్ స్క్రబ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు కూడా షుగర్ని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను, సో దట్ ఏంటంటే మనం ఇట్లా ప్యాక్స్ అట్లా చేసుకున్నప్పుడు చాలా ఈజీగా మిక్స్ చేసుకోవడానికి వస్తుందని. సో వీటన్నిటిని కలిపేసి ఒకసారి మంచిగా మిక్స్ చేస్తే మన స్క్రబ్ రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సో స్క్రబ్ ఎలా చేయాలో చూసారు కదా. సో ఇప్పుడు సో ఇది చాలా సింపుల్ అండ్ కాస్ట్లెస్ కూడా కదా, ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ అవసరం ఉండదు మనకి. దీనికి చాలా ఈజీగా మనకి దొరికేదే, ఫ్రీగా దొరికేదే కదా, సో చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉంది స్క్రబ్ ఉంది. సో దీన్ని ఫస్ట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేనైతే ఫేస్ మీద ఎట్లాంటి మేకప్ ఏమీ లేదు, జస్ట్ లిప్స్ కొట్టే లిప్స్టిక్ ఉంది. సో ఐ గోనా రబ్ దిస్ ఆల్ ఓవర్ మై ఫేస్. సో బై ది వే, నాది ఆయిలీ స్కిన్ కాదు, నాది డ్రై స్కిన్, బట్ నా చెల్లి అండ్ నా అమ్మది ఆయిలీ స్కిన్ అనమాట. సో వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇది. సో వాళ్ళ దగ్గర మంచి రిజల్ట్స్ చూసాకే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గో విత్ దిస్. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా కొంచెం స్కిన్ ఇరిటేషన్గా కానీ లేదంటే ఏదన్నా ఎక్కువ అవుతున్నట్టు అలా అనిపిస్తే మాత్రం వెంటనే ఆపే. సో దీన్ని మంచిగా బాత్రూంలోకి వెళ్ళి స్క్రబ్ చేసుకొని రండి. ఈ లోపల నేను కూడా చేసుకొని వస్తాను, లేదంటే ఫ్లోర్ అంతా గలీజ్ అవుతుంది. సో చూసా కదా క్లీన్ చేసుకొని వచ్చాను. సో క్లీన్ చేసుకొని వచ్చాకే ఒక మంచి బ్రైట్నింగ్ వచ్చిందనమాట ఫేస్ మీద. సో చాలా బాగుంటుంది ఇది, స్కిన్ రొటీన్ ఫాలో అవ్వండి కంపల్సరీ. సో అయిపోయింది కదా, సో స్క్రబ్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్. సో మనకి ఇప్పుడు ఫేస్ ప్యాక్ కావాలి, దానికోసం మనం ఇందాక తీసుకొని పెట్టుకున్నాం కదా నీమ్ జ్యూస్. సో దీంట్లో నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ స్టార్చ్ వేస్తున్నాను అనమాట, అంటే కార్న్ ఫ్లోర్. సో దీన్ని రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసుకొని ఒక క్రీమీ కన్సిస్టెన్సీకి తెచ్చుకుంటాము.
సో నేను ఆల్రెడీ ఇక్కడ వాటర్ హీట్ అవ్వడానికి పెట్టాను. సో ఇప్పుడు మనం ఈ బౌల్ని దాని మీద పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉంటే స్లోగా, సో ఇది స్లోగా అందులో క్రీమీ టైప్ ఆఫ్ టెక్స్చర్కి వచ్చేస్తుంది అన్నమాట. సో మిడిల్లో కలుపుతూ ఉండాలి దీన్ని. సో చూసారు కదా థిక్ అవుతూ ఉంది. సో దీన్ని మరీ లిక్విడ్గా ఉన్నప్పుడు తీయకండి, కొంచెం థిక్గా ఉన్నప్పుడు తీయండి. ఎందుకంటే మనం తర్వాత యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల ఇది ఇంకా కొంచెం లిక్విడ్ అవుతుంది అన్నమాట, నాట్ లిక్విడ్, కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో చూసారు కదా ఇంత టెక్స్చర్ ఉన్నప్పుడు తీసేసుకోండి. సో దీంట్లో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అండ్ 2 క్యాప్సూల్స్ ఆఫ్ విటమిన్ ఈ ఆయిల్ వేస్తున్నాము. సో ఈ క్రీమ్ని కంపల్సరీ మీరు గ్లాస్ కంటైనర్లో కానీ లేదంటే ఇలా సెరమిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు వీటి మూడిటిని వేసి బాగా మంచిగా మిక్స్ చేస్తున్నాము. సో చూసారు కదా ఇందాక కొంచెం స్ట్రాంగ్గా ఉంది టెక్స్చర్, ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిందన్నమాట. సో దీన్ని మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ కూడా చాలా ఈజీ చేసుకోవటం. సో ప్రాసెస్ చూసారు కదా ఎంత ఈజీనో. ఇప్పుడు దీన్ని ఏంటంటే మంచిగా ఈ స్క్రబ్ చేసుకున్నాక ఈ ప్యాక్ని కొంచెం ఇలా రాసేసేయాలి. దీని కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉంటుంది ఎందుకంటే మనం దీంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కదా. సో బై ది వే కార్న్ఫ్లోర్ కూడా చాలా మంచిది స్కిన్కి. సో నేను ఇంకా కార్న్ఫ్లోర్ మీద మంచి ఇవి చూపిస్తాను ఎందుకంటే చాలా మంచి ప్యాక్స్ ఉన్నాయి కార్న్ఫ్లోర్ యూస్ చేసుకొని కూడా. అండ్ స్మెల్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ ప్యాక్ ఉంది కదా దీన్ని 1 10 మినిట్స్ ఇలాగే వదిలేసేద్దాము. సో 10 మినిట్స్ అయ్యాక దీన్ని మంచిగా వాష్ చేసేసేయాలి. సో 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను నేను మీకు. సో చూసారు కదా 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ అయ్యాక ఇది కొంచెం టైట్గా అనిపిస్తుంది అన్నమాట. సో కొంచెం టైట్గా ఉంది. లెట్స్ మీరు బయట వెళ్ళి వాష్ చేసుకోవచ్చు, నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సారీ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కొంచెం ఎక్కువగా ఉంది. ఉల్లగడ్డలు అమ్ముకునే వాడు ఈరోజు ఇక్కడే ఇక్కడే ఎక్కువ తిరుగుతున్నాడు. సో బ్యాక్గ్రౌండ్లో చాలా ఎక్కువ నాయిస్ ఉంది. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో ఐ విల్ ట్రై టేకింగ్ 1 మైక్ ఆర్ సంథింగ్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా క్లీన్గా క్లియర్గా ఉంటుంది స్కిన్ వచ్చేసి దీనికి. సో చూసారు కదా వాష్ చేసుకొని వచ్చాను, అసలు స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉందండి. లైక్ యూ కెన్ సీ దే. చాలా సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు క్లీన్ చేసేద్దాం. యాక్నీ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా హార్ష్గా ఉండేవి ఏసీ అంటే స్క్రబ్స్ కానీ అట్లాంటివి యూజ్ చేయకూడదు. చాలా మైల్డ్గా ఉండేవి చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఎప్పుడు కూడా మైల్డ్గా ఉండేవి చూస్ చేసుకోండి అండ్ పారాబిన్ ఫ్రీ ఉండేవి చూస్ చేసుకోండి అండ్ మంచి మంచి యూనో లైక్ నీమ్ టైప్ ఆఫ్ ఫేస్ వాష్ అవి చూస్ చేసుకోండి. అట్లాంటివి అయితే చాలా బాగా లైక్ యూనో హీలింగ్ ఉంటుంది అనమాట అందులో కొంచెమైనా. సో మ్యాక్సిమం ట్రై చేయండి, గో టువర్డ్స్ న్యాచురల్ అనమాట. సో బయట దొరికే ప్రోడక్ట్స్ కన్నా కూడా ఇంట్లో చేసే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో అవి అయితే మంచి యూనో తొందరగా హీల్ చేస్తాయి అండ్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు అండ్ మీ స్కిన్ కూడా రిపేర్ అవుతుంది, స్ట్రాంగ్గా హెల్దీగా స్మూత్గా ఉంటుంది. సో బయట కెమికల్స్ కెమికల్ ఇస్ అ కెమికల్ అంతే, అది స్కిన్ని డ్యామేజ్ చేస్తే చేస్తుంది. సో చూసారు కదా ఫేస్కి నెక్కి ఎంత డిఫరెన్స్ ఉందో, స్టార్ట్ చేసే కింద ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అండ్ నా ద లాస్ట్ స్టెప్ ఈ సిరమ్ అనమాట. సో ఈ సిరమ్ కూడా ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం నైట్ పడుకునే ముందు చేసుకోవాలి. సో మనకి సిరమ్ కోసం మెయిన్ బేస్ వచ్చేసి రైస్ వాటర్ అనమాట. సో నేను రైస్ నిన్న నైటే నానబెట్టేసి ఉంచాను, బాగా నానిపోయాయి. సో ఇందులో 1:4 వాటర్ వేసి అంటే 1 భాగం రైస్ ఉంటే 4 భాగం వాటర్ వేసి దాన్ని మంచిగా మనం బాయిల్ చేసుకుంటే లాస్ట్కి మనకి గంజిలాగా వస్తుంది కదా, సో అది కావాలి మనకి.
సో దీన్ని మిడిల్లో మిడిల్లో కలుపుకుంటూ మనం బాగా రైస్ని ఉడకనివ్వాలన్నమాట. సో రైస్ అంతా మనకి ఉడికినట్టు అవ్వాలి. అలా చూసారు కదా బ్రేక్ అవుతుంది రైస్, అలా అవ్వాలి. అండ్ లాస్ట్కి మనకి గంజి వస్తుంది కదా, సో దాన్ని మనం యూజ్ చేస్తున్నాము. మనం చేసే సిరం మొత్తం దీని మీద డిపెండ్ అనమాట. సో ఎంత థిక్గా వస్తే అది అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం చల్లగా అయ్యే వరకు అలా వదిలేస్తే ఇది ఇంకా కొంచెం థిక్గా అవుతుందన్నమాట. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న నీమ్ జ్యూస్ ఉంది కదా, అది వేపాకుది జ్యూస్ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ నాకు రైస్ వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుంది. దీనికోసం నేను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నీమ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు ఇంకా ఈ రైస్ వాటర్ ఉంది కదా, దీన్ని ఇంకా కొంచెం థిక్గా చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో చూసారు కదా మన సిరం కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అండ్ ఈ సిరంని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్లో ఇది 5 to 6 డేస్ వరకు ఏమీ కాదు. సో నా దగ్గర ఇది ఎంటీ బాటిల్ ఉంది. సో దీంట్లో నేను స్టోర్ చేస్తాను దీన్ని. మీరు మీ దగ్గర వేపాకు లేకపోతే పౌడర్ దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో, అదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఇది ఎంటీ బాటిల్ సిరం ఉందన్నమాట. సో నేను దీంట్లో స్టోర్ చేయాలి అని అనుకుంటున్నాను. సిరం బాటిల్ ఉంది ఎంటీది. సో ఇది వచ్చేసి సిరం మనం చేసింది. సో జస్ట్ గోనా మిక్స్ ఇట్ టేక్ అ బైట్. సో దీంట్లో ఏంటంటే ఈ సిరం ఏంటంటే దీన్ని రైస్ వాటర్ చాలా థిక్గా చేసుకుంటే ఇది కొంచెం థిక్గా వస్తుంది, కొంచెం లూజ్గా ఉంటే లూజ్గా ఉంటుంది. ఇది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ రైస్ వాటర్ మనం ఎట్లా చేస్తాము అని. సో చూసారు కదా ఈ సింపుల్ రొటీన్, 3 స్టెప్స్ రొటీన్ అనమాట. దీన్ని ఒకసారి చేసుకుంటే చాలు. సో సిరం అయితే 5 to 6 డేస్ ఉంటుంది. అండ్ క్రీమ్ సిరం అయితే 5 to 6 డేస్ మనం గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ క్రీమ్ కూడా మినిమం 15 డేస్ అయినా మనం గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అండ్ స్క్రబ్ అంటే స్క్రబ్ ఏం లేదు, కొంచెం యాపాకుల్ని బాగా ఎండ పెట్టేసి పౌడర్ చేసుకొని పెట్టుకున్నారంటే సో చాలా ఈజీగా మీరు చేసేసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ని మీరు ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఫాలో అయ్యి పడుకోండి. అండ్ యూ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని. ఇన్ కేస్ ఏదైనా ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు అని అనిపిస్తే మీకు వెంటనే ఆపేయండి. ఎందుకంటే కొన్ని స్కిన్ సూపర్ సెన్సిటివ్గా ఉంటాయి. దో ఇట్ ఈస్ ఆయిలీ ఆర్ అ కాంబినేషన్ ఆర్ డ్రై, సో సెన్సిటివ్గా ఉంటాయి చాలా స్కిన్స్. అలాంటి అప్పుడు ఏంటంటే కొంచెం కైండ్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది. కొంచెం లైట్గా బర్న్ వచ్చేది అయితే దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇరిటేషన్ అంటే జిలజిలగా ఇచ్చింగ్ అట్లా అనిపిస్తుంది కదా, సో అట్లా అనిపిస్తే మాత్రం వెంటనే కడిగేసేయండి. సో ఇట్స్ అ ప్రికాషన్. సో అంతే ఈరోజు వీడియోకి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ రిసీవ్ ద నోటిఫికేషన్.